హైదరాబాద్ ఇంద్రపార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ స్వీట్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగ్గా లేని 3 కిలోల జీడిపప్పు సీజ్ చేశారు. మిఠాయిల్లో వాడే ముడి సరుకులకు సరైన లేబులింగ్ లేదని గుర్తించారు. నేతి మిఠాయిలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని నోటీసులు ఇచ్చారు. స్వీట్ షాప్ లోని శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామన్నారు అధికారులు. మరోవైపు సక్రమంగానే స్వీట్లు తయారు చేస్తున్నామన్నారు ఎమరాల్డ్ నిర్వాహకులు. అధికారుల తనిఖీలకు పూర్తిగా సహకరించామని చెప్పారు. హైదరాబాద్ ఇంద్రపార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ స్వీట్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగ్గా లేని 3 కిలోల జీడిపప్పు సీజ్ చేశారు. మిఠాయిల్లో వాడే ముడి సరుకులకు సరైన లేబులింగ్ లేదని గుర్తించారు. నేతి మిఠాయిలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని నోటీసులు ఇచ్చారు. స్వీట్ షాప్ లోని శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామన్నారు అధికారులు. మరోవైపు సక్రమంగానే స్వీట్లు తయారు చేస్తున్నామన్నారు ఎమరాల్డ్ నిర్వాహకులు. అధికారుల తనిఖీలకు పూర్తిగా సహకరించామని చెప్పారు.